ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంబలి అందించడం హర్షణీయమని ఎంయూఓ ప్రభుద సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు అన్నారు. మానవతా దృక్పథంతో వ్యాపారవేత్త కైలాసం విద్యార్థులకు సహాయం అందించడం జరుగుతుంది అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దుడి మండలం కాసలాబాద్ గ్రామంలో చెప్పాల గ్రామానికి చెందిన వ్యాపారవేత్త కైలాసం విద్యార్థులకు అంబలి కేంద్రాన్ని అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాసలాబాద్ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల అదేవిధంగా ఉన్నత పాఠశాలలో ఒక మానవతావాది అయినటువంటి చెప్పాల గ్రామానికి చెందినటువంటి నేతి కైలాసం గుప్తా అనే వ్యక్తి వ్యాపారం చేస్తూ తనకొచ్చిన దాంట్లో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో విద్యార్థులు కొంతమంది ఉదయమే ఇప్పుడు ఒంటిపూట బడులు కాబట్టి ఉదయమే పాఠశాలకు వచ్చి పిల్లల తల్లిదండ్రులు ఉదయమే వాళ్ళకు తినుబండారాలు తయారు చేయలేని పరిస్థితులలో పేద పిల్లల తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్లకు నేను తన వంతు సహాయం చేసి ఆ విద్యార్థులను విద్యా బుద్ధులు నేర్పే విధంగా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడం కోసము నేను ఒక సహాయం చేస్తానే ఉద్దేశంతో మా కాసలాబాద్ గ్రామానికి తైద అంబలి ఇస్తూ ఈ మా ఊర్లో ఉన్నటువంటి 250 మంది విద్యార్థుల ఆకలి తీర్చినటువంటి ఆ కైలాసం గారు నిండు ఆరోగ్యాలతో ఉండి ఇదే విధంగా పేద ప్రజలకు పేద విద్యార్థులకు తన వంతు సహాయాన్ని అందించే విధంగా ప్రజలందరూ తనకు దీవెనలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మా కాసలాబాద్ గ్రామ ప్రజల తరపున విద్యార్థుల తల్లిదండ్రుల తరపున అదేవిధంగా ఉపాధ్యాయుల తరపున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా కాసలవాద గ్రామంలోని రెండు పాఠశాలలు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో ప్రముఖ వ్యాపారవేత్త చెప్పాల గ్రామ వాస్తవ్యులు మారుతి క్యాన్వాసింగ్ సంస్థ యజమాని 250 మంది విద్యార్థులకు అంబలి రాగి జావాను అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇది ఈరోజు మొదలైనటువంటి ఈ సేవా తత్పరత కార్యక్రమం ఈ విద్యా సంవత్సరం చివరి పనిదిన వరకు కూడా కొనసాగుతుంది. మరి వారి యొక్క దాతృత్వానికి మా రెండు పాఠశాలల తరపున మరియు మా విద్యార్థుల తరపున మా ఉపాధ్యాయుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి ఈ సామాజిక స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించే విధంగా భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను.